హాయ్ అండి, వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ సువీస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయేది మష్రూమ్ కర్రీ అండి. యాజ్ యూజువల్గా నేను ఎప్పుడు ఈజీగా సింపుల్గా ఉండే రెసిపీసే ప్రిఫర్ చేస్తాను, అవే మీతో కూడా షేర్ చేస్తాను. ఈ మష్రూమ్ కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు మష్రూమ్స్. చూడండి ఎంత బాగున్నాయో, తెల్లగా బుజ్జిగా ముద్దుగా. తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు చూడండి, ఆనియన్స్, చిల్లీస్, టమాటాస్, కరివేపాకు. ఇది మసాలా అండి. ఈ మసాలాలో నేను ఏమి యూజ్ చేశానంటే అల్లం, వెల్లుల్లి, తర్వాత కొంచెం ధనియాలు, చిన్న కొబ్బరి ముక్క, అది ఎండు కొబ్బరి ముక్క, అవన్నీ కలిపి నేను పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. సో స్పైసీస్కి వస్తే కారం, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా, పసుపు, కొత్తిమీర మనం ఎలాగో లాస్ట్లో యూజ్ చేసుకుంటాము అది దానికోసం. దెన్ ఆయిల్, కమ్ ఆన్ రండి. నెక్స్ట్ స్టవ్ మీద యాజ్ యూజువల్గా కడాయి ఆయిల్ పోసేద్దాము. మన కడాయి ఆల్రెడీ రెడీగానే ఉంది, హీట్ అయిపోయి. ఆయిల్ వేస్తున్నామండి. మన ఆనియన్స్ ఎంత పడతా, ఎంత ఉన్నాయి, ఎన్ని ఆనియన్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం ఆయిల్ వేసుకోవాలండి. సో ఈ ఆయిల్ చాలు మనకి 200 grams ఆఫ్, చూడండి 200 grams ఆఫ్ మష్రూమ్స్ ఉన్నాయి కాబట్టి మీడియం సైజులో ఉండే 2 ఆనియన్స్ కోయటం వల్ల ఇంత క్వాంటిటీ వచ్చిందండి. నేను మన టమాటాలని పైన పీల్ అవుట్ చేసి నైస్గా కట్ చేసి పెట్టుకున్నాను, తాలింపు గింజలండి. యాజ్ యూజువల్గా ఈరోజు ప్రతి వంటకంలో తాలింపు గింజలను చూపిస్తే ఏం బాగుండదు, అందుకే నేను చూపించలేదండి. సో తాలింపు గింజలు జస్ట్ చిరపటా అంటున్నాయి, ఎక్కువ మడిపోయేదాకా ఉంచొద్దండి. కొంచెం లైట్ రెడ్ రాగానే మనం మినపప్పు గింజలు లైట్ రెడ్లోకి రాగానే మనం ఆనియన్స్ వేసేసుకోవడం మొదలు పెట్టేయచ్చు. ఎస్, కావాల్సినంత వచ్చేసినాయండి. లేమన్ జస్ట్ మన ఆనియన్స్ వేగడానికి కొంచెం సమయం పడుతుందండి, గోల్డెన్ బ్రౌన్ రావాలి కదా. మనం కరివేపాకు కూడా అందులో వేసేసుకుందాము. ఎస్ అండి, మన ఆనియన్స్ వేగిపోయాయి. మన నెక్స్ట్ వచ్చి మసాలా వేయాలండి. మసాలా ఉంది కదా, అది ఆనియన్స్ వేసిన వేగిన వెంటనే మసాలా వేసుకోవాలండి, లేకపోతే మసాలా వేగదు, పచ్చివాసన వస్తుంది. మసాలా వేయగానే వాసన వస్తుందండి, బాగా మంచి వాసన వస్తుంది. ఇది వేగడానికి చాలా ఎక్కువ సమయం పట్టదండి. వావ్, సూపర్ స్మెల్. ఏం వేయలేదండి మసాలాలు అంటే పెద్దగా, నేను కొంచెం అల్లం, వెల్లుల్లి, ధనియాలు, ఎండు కొబ్బరి. యూసేజ్ ఆఫ్ ఎండు కొబ్బరి అనేది మన పాతకాలం పద్ధతి అండి, మా అమ్మమ్మ వాళ్ళు యూజ్ చేసేవాళ్ళండి. ఇప్పుడు ఎవరు ఎండు కొబ్బరిలు సరిగా యూజ్ చేయటం లేదు. ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేయాలండి. యాజ్ యూజువల్గా ఫస్ట్ మనం పసుపు, పసుపు వేయగానే చూడండి లైట్గా పసుపు కలర్లో వచ్చింది, కొంచెం కలర్ మారింది కదా, బాగా అనిపిస్తుంది కదా చూడటానికి. యాంటీబయాటిక్ కదండి పసుపు, ఆరోగ్యానికి చాలా మంచిది. ఎస్ అండి, ఇప్పుడు మనం యాజ్ యూజువల్ మన టమాటాలు, ఇవి నేను పీల్ అవుట్ చేసుకున్న టమాటాలు అండి, అప్పుడే మనకు గ్రేవీ బాగా వస్తుంది. పీల్ అవుట్ చేస్తే
దీన్ని బాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడే ఉప్పు కూడా వేసేసుకుందాం అండి. ఎందుకంటే మనం ఉప్పు వేస్తే మన టమాటాలు తొందరగా వేగిపోతాయి, మన గ్రేవీ లాగా వస్తుందండి. ఆ తర్వాత మన రిమైనింగ్ ప్రొసీజర్ వచ్చి కంటిన్యూ అవుతుంది. సో ఉప్పు వేసేస్తున్నానండి ఇప్పుడే నేను, సరిపోకపోతే కావాల్సినంత తర్వాత వేసుకోవచ్చు మనం. అట్ ప్రజెంట్ మన టమాటాలు వేగడానికి సరిపోయినంత ఉప్పు వేసేసాము. యాజ్ యూజువల్ ఫ్లేమ్ అడ్జస్ట్. దీని మీద ఇప్పుడు మూత పెట్టబోతున్నానండి నేను. ఒక 2-3 మినిట్స్ ఉడికితే చాలండి. మూత పెట్టేశాను, ఫ్లేమ్ కూడా అడ్జస్ట్ చేసుకున్నాను. వేసండి మనం చూద్దాం వేగిపోయినాయా మన టమాటాలు అనేవి. వావ్ సూపర్ చూడండి, అప్పుడే గ్రేవీగా కనిపిస్తుందా. ఇలా రావడానికి కారణం ఏంటంటే మనం ఎర్రగడ్డలు కోసిన విధానం, దెన్ టమాటాలు కోసిన విధానం. మీరు చికెన్ కూర కానీ వేరే ఏ కూర కానీ ఇలా గ్రేవీగా రావాలి అంటే మీరు టమాటాలు తొక్క తీసి కోసారంటే ఇంత బాగా వస్తుందండి. దానివల్ల మీ టేస్ట్ కూడా పెరుగుతుంది. మీ అంటే మన కూర, మీరు చేసేటువంటి కూర అని అర్థం మీ అంటే. దెన్ రిమైనింగ్ స్పైసెస్ కూడా మనం వేసేద్దామండి ఇందులో. ఇప్పుడు కారం వేసేస్తున్నామండి. దెన్ మన ధనియాల పొడి, గరం మసాలా మాత్రం లాస్ట్లో వేసుకోవాలండి, ఇప్పుడు వేసుకోవద్దు. వేసి కలిపేద్దాం. ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి, కొంచెంసేపు చాలు కారం. ఆల్రెడీ నేను మష్రూమ్స్ కోసేసి రెడీగా పెట్టేసుకున్నానండి. ఇంత చూపించాను కదా మీకు మష్రూమ్స్, అవి వేసేద్దామండి. ఇప్పుడు మష్రూమ్స్ ఇందులో వేసేద్దాం. వేస్తున్నామండి, మష్రూమ్స్ చక్కగా ఉడికిపోతాయండి ఫాస్ట్గా. కొంతమంది నీళ్ళల్లో వేసి, వేడి నీళ్ళల్లో వేసి అలా అంతా చేస్తారండి. ఇవి చక్కగా కడుక్కుంటే చాలు, వేడి నీళ్ళల్లో అంతా వేయబడలేదు. చాలా గుడ్ ఫర్ హెల్త్ అండి. ఎక్కువ నీళ్ళంతా పోయకూడదండి, ఆ తర్వాత చప్పగా అయిపోతుంది మన కూర మష్రూమ్స్లో. దాంట్లోనే వాటర్ వస్తాయండి, కానీ మనం కొన్ని వాటర్ పోయాలి, కొన్ని పోయాలి. వేసండి, బాగా కలిపెట్టాను. ఇప్పుడు మనం కొన్ని వాటర్ పోద్దాం ఇందులో. కొన్ని వాటర్ పోసి అది ఉడకడం మొదలు పెట్టిన తర్వాత మనం మూత పెట్టేద్దామండి. మూత పెట్టేస్తే యాక్చువల్గా మష్రూమ్లోనే ఎక్కువ వాటర్ ఉంటాయి, అవే బయటికి వస్తాయి, యూజ్ అవుతాయి. దాన్ చాలా బాగా వస్తుందండి. మూత పెట్టేస్తున్నానండి, కొద్దిసేపు ఉడకనిద్దాం. వేసండి, మన కూర ఉడికిందా లేదా మనం చూద్దాం. వావ్ ఉడికిందండి, మంచి వాసన వస్తుంది, చూస్తేనే తెలిసిపోతుంది ఉడికిపోయినట్లుగా. చూడండి గ్రేవీ ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. లాస్ట్ అండ్ ఫైనల్గా మనం గరం మసాలా ఇందులో వేసేద్దాం. కొంతమంది మిడిల్లో వేస్తారండి గరం మసాలా, నేను లాస్ట్లో ఒక 2 మినిట్స్ దించబోయి, ఒక 2 మినిట్స్ 1 మినిట్ ముందర వేస్తానండి. ఎందుకు అది ఉడికిపోతే వచ్చే టేస్ట్ అంతా నాకు నచ్చదండి, ఆ స్మెల్ కూడా నాకు నచ్చదు ఎక్కువ ఉడికిపోతే వచ్చేది. ఉడికిపోయిందండి మన కూర. లాస్ట్గా మనం కొత్తిమీర వేసేసుకొని మన కూరను దించేసుకుందాం. కొత్తిమీర చాలా మంచిదండి ఒంటికి,
అందుకే ఎక్కువ ఎక్కువ వేసేస్తాను. మామూలుగా అయితే పిల్లలు తినరు కదండి. ఈ విధంగా వేసేసి వాళ్ళని ఏదో మాయ చేసి తినిపించేస్తూ ఉంటాను కొత్తిమీర అనేది. రెడీ అండి మన మష్రూమ్ కర్రీ. సో మెనీ ఇంగ్రీడియంట్స్ ఉన్నా కూడా ఈజీ అండి. ఇదే ప్రొసీజర్లో మనం చికెన్ కూడా చేసుకోవచ్చు అండి. బట్ వాటర్ తక్కువ వేయాలి. వాటర్ తక్కువ వేస్తేనే మీ కూర టేస్ట్ వచ్చి చాలా బాగా వస్తుంది. ఎక్కువ వాటర్ పోసేస్తే టేస్ట్ రాదండి. ఈసారి మీకు చికెన్ కూర కూడా చేయడం చూపిస్తాను నేను. ఎస్ రెడీ.